ఈ వీడియోలో మనము ఆటోమొబైల్ ట్రాన్స్మిషన్ అండ్ ఎలక్ట్రికల్ సిస్టమ్ సబ్జెక్ట్ నుంచి డిఫరెన్షియల్ యూనిట్ గురించి నేర్చుకుందాం. కంప్లీట్ డిఫరెన్షియల్ యూనిట్ మనం నేర్చుకుందాం. ఓకే, సో ఈ వీడియో ద్వారా మనం ఏమేమి నేర్చుకుంటాం అంటే ఫంక్షన్ ఆఫ్ డిఫరెన్షియల్, కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ డిఫరెన్షియల్, కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ డిఫరెన్షియల్ లాక్, కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ సెల్ఫ్ లాకింగ్ డిఫరెన్షియల్. సో వీటి గురించి మనం నేర్చుకుందాం. అయితే డిఫరెన్షియల్ అనేది రేర్ యాక్సిల్కి ఉంటుంది, ఫ్రంట్ యాక్సిల్ కూడా ఉంటుంది. రేర్ యాక్సిల్ అయినా కానీ ఫ్రంట్ యాక్సిల్ అయినా కానీ మనం డ్రైవ్ షాఫ్ట్ లేకుంటే ప్రొపెల్లర్ షాఫ్ట్ అంటాం, ప్రొపెల్లర్ షాఫ్ట్తోని కనెక్ట్ అయి ఉంటుంది. ఈ రేర్ యాక్సిల్కి టూ హాఫ్ షాఫ్ట్స్ ఉంటాయి. ఈ హాఫ్ షాఫ్ట్స్ ఈ డిఫరెన్షియల్ కనెక్ట్ అయి ఉంటుంది. సో ఇది దేనికోసం పనిచేస్తుంది, దేనికోసం పనిచేస్తుంది అంటే మనకు ఇది టర్నింగ్ అయినప్పుడు ఇన్నర్ వీల్ తక్కువ రొటేషన్ తీసుకుంటుంది, అవుటర్ వీల్ ఎక్కువ రొటేషన్ తీసుకుంటుంది. సో ఈ డిఫరెన్షియేషన్, ఈ వేరియేషన్ చూపించడానికి మనకి డిఫరెన్షియల్ ఉపయోగపడుతుంది. అదే టూ వీల్స్ స్ట్రైట్గా వెళ్తున్నాయి అనుకోండి, రోడ్ మీద వెహికల్ స్ట్రైట్గా వెళ్తుంది, అప్పుడు రెండు ఈక్వల్ రొటేషన్లో మూవ్ అవుతాయి. సో మనకు ఎప్పుడైతే ఇన్న రైట్ టర్న్ కానీ లెఫ్ట్ టర్న్ కానీ తీసుకున్నప్పుడు వెహికల్ ఇన్నర్ వీల్ తక్కువ రొటేషన్ తీసుకుంటుంది, అవుటర్ వీల్ ఎక్కువ రొటేషన్ తీసుకుంటుంది. సో ఇన్నర్ వీల్కు తక్కువ రొటేషన్, అవుటర్ వీల్కు ఎక్కువ రొటేషన్ ఇస్తుంది. అది దేని ద్వారా అవుతుందంటే డిఫరెన్షియల్ ద్వారా అవుతుంది. అది ఎట్లా జరుగుతుంది అనేది మనం ఎప్పుడు నేర్చుకుందాం. ఇక్కడ మనకు ఇంట్రొడక్షన్ ఉంది చూడండి. ద డిఫరెన్షియల్ అలోస్ ద ఈచ్ రేర్ వీల్ టు రొటేట్ ఎట్ డిఫరెంట్ స్పీడ్స్ డ్యూరింగ్ ద టర్నింగ్. సో టర్నింగ్లో ఒక్కొక్క వీల్కు ఒక్కొక్క స్పీడ్ అవసరము, ఆ అవసరానికి తగ్గట్టుగా ఈ డిఫరెన్షియల్ మనకి ఏం చేస్తుంది, స్పీడ్ని ఇస్తుంది. బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఇట్ ట్రాన్స్మిట్ ద ఈక్వల్ టార్క్ టు ఈచ్ వీల్. అంటే రెండు వీల్స్కి కూడా ఈక్వల్ పవర్ ఇస్తుంది ఇది. ఓకే, ఈ రెండు వీల్స్కి ఈక్వల్ పవర్ ఇస్తుంది. అట్లా రిలేటివ్ మోషన్ అంటే ఒకటి తక్కువ స్పీడ్, ఒకటి ఎక్కువ స్పీడ్. ఏది తక్కువ స్పీడ్ ఉంటుంది, ఇన్నర్ వీల్. మనం రైట్ తీసుకుంటే రైట్ సైడ్ వీలు, లెఫ్ట్ తీసుకుంటే లెఫ్ట్ సైడ్ వీలు తక్కువ స్పీడ్ ఉంటుంది. సో అవుట్ సైడ్ వీలు ఎక్కువ స్పీడ్ ఉంటుంది. అట్లనే ద డిఫరెన్షియల్ కన్సిస్ట్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ గేర్స్ అరేంజ్డ్ ఇన్ సచ్ ఎ వే దట్ ఇట్ కనెక్ట్ ద ప్రొపెల్లర్ షాఫ్ట్ విత్ రేర్ యాక్సిల్. సో ఇక్కడ ఈ ఇందులో ఉన్న గేర్స్ ప్రొపెల్లర్ షాఫ్ట్ ఇటు రేర్ యాక్సిల్, రేర్ యాక్సిల్కి టూ హాఫ్ షాఫ్ట్స్ ఉంటాయి, ఈ హాఫ్ షాఫ్ట్స్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఇన్ వన్ వర్డ్ ద పర్పస్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈజ్ టు ప్రొవైడ్ ద రిలేటివ్ మూమెంట్ ఆఫ్ ద రేర్ వీల్స్. సో వన్ వర్డ్లో మనం డిఫరెన్షియల్ గురించి చెప్పాలంటే రేర్ వీల్స్ యొక్క రిలేటివ్ మోషన్, అంటే ఒకదానికి ఏ స్పీడ్ కావాలి ఆ స్పీడ్ గురించి మనం ఈ డిఫరెన్షియల్ని మనం వాడుకుంటాం. అట్లనే ప్రొపెల్లర్ షాఫ్ట్ నుంచి వచ్చే పవర్, 100% పవర్ ఏదైతే ఉందో అది రెండు వీల్స్కి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఓకే, ఇది మనకు డిఫరెన్షియల్ యొక్క ఇంట్రడక్షన్. అయితే ఇక్కడ నెసెసిటీ ఆఫ్ డిఫరెన్షియల్ అన్నాడు. సో ఇక్కడ నెసెసిటీ ఆఫ్ డిఫరెన్షియల్ అన్నప్పుడు సేమ్ డెఫినేషన్ వస్తుంది ఇదే, కాకపోతే ఇక్కడ మనం డెఫినేషన్ కాబట్టి కొంచెం మంచిగా రాసుకోవాలి. అయితే ఇక్కడ నెసెసిటీ బదులు మనకు ఎగ్జామ్లో నెసెసిటీ ఆఫ్ డిఫరెన్షియల్ అనొచ్చు, యూజ్ ఆఫ్ డిఫరెన్షియల్ అనొచ్చు, పర్పస్ ఆఫ్ డిఫరెన్షియల్ అనొచ్చు, ఫంక్షన్ ఆఫ్ డిఫరెన్షియల్ అనొచ్చు. సో ఈ వర్డ్స్లో ఏ వర్డ్ అన్నా యూజ్ చేయనియండి, మీరు ఇదే ఆన్సర్ రాయండి. ఓకే, సో డిఫరెన్షియల్ ఈజ్ నెసెసరీ టు కీప్ బోత్ రేర్ వీల్స్ ఎట్ ద సేమ్ స్పీడ్ ఇన్ స్ట్రైట్ ట్రావెల్ అండ్ టు మేక్ ద అవుటర్ రేర్ వీల్ టు రొటేట్ ఫాస్టర్ దాన్ ద ఇన్నర్ వన్ డ్యూరింగ్ ద టర్న్. సో ఇట్లే రాయాలి సరే, ఇట్లే కాదు, మీ ఇష్టం ఉన్న భాషలో రాసుకోండి, తెలుగులో రాసుకోవచ్చు, మీరు ఇంగ్లీష్లో కూడా రాసుకోవచ్చు. అయితే మనకు ఈయన చెప్పిందే ఇక్కడ చెప్పినాం, దీనికంటే ముందు కూడా అదే చెప్పినాం. ఏం చెప్పినాం, డిఫరెన్షియల్ అనేది టూ వీల్స్కి ఈక్వల్ పవర్ని సప్లై చేస్తుంది, ఈక్వల్ పవర్ని సప్లై చేసి రెండు వీల్స్ కూడా స్ట్రైట్గా పోయినప్పుడు ఈక్వల్గా వెళ్ళేటట్టు, అదే లెఫ్ట్ కానీ రైట్ కానీ టర్న్ అయితే ఇన్నర్ వీల్ స్లోగా అవుటర్ వీలు ఫాస్ట్గా పోయేటట్టు తిరుగుతుంది. ఓకే, అది మనకు డిఫరెన్షియల్ యొక్క నెసెసిటీ అంటే ఉపయోగం, రైట్, అవసరం. సో ఇక్కడ మనకు ఈ పేజీ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే డిఫరెన్షియల్లో ఉండే పార్ట్స్ గురించి నేర్చుకుందాం. ఏమేమి పార్ట్స్ ఉన్నాయి, కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ డిఫరెన్షియల్ అని రాసినాము. అయితే ఇందులో పార్ట్స్ గురించి నేర్చుకుందాం ఫస్ట్. మనం ఏం పార్ట్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి, ద ఫాలోయింగ్ ఆర్ ద మెయిన్ పార్ట్స్ ఆఫ్ డిఫరెన్షియల్. సో డిఫరెన్షియల్ హౌసింగ్, డిఫరెన్షియల్ హౌసింగ్ అంటే దీని మొత్తం పైన కవరింగ్ ఉంటుంది కదా, దాన్ని డిఫరెన్షియల్ హౌస్ అంటాం, రైట్. సో క్రౌన్ వీల్ ఆర్ రింగ్ వీల్, క్రౌన్ వీల్కే ఇంకో పేరు కూడా ఉంది రింగ్ వీల్ అని, రైట్. ఈ యెల్లో కలర్ ఉంది కదా, ఇది క్రౌన్ వీల్, దీన్నే మనం ఏమంటాం రింగ్ గేర్ అని కూడా అంటాం, రైట్, లేకుంటే బిగ్ గేర్ అని కూడా అంటారు. సో ఏదన్నా మనకు క్రౌన్ వీలే, రైట్. అట్లే సన్ గేర్స్ ఆర్ సైడ్ గేర్ ఆర్ లార్జర్ గేర్. సో ఇట్లా ఈ త్రీ నేమ్స్ కూడా ఈ బ్లూ కలర్లో ఉన్నాయి చూడండి రెండు, వీటిని సన్ గేర్ అంటాం లేకుంటే సైడ్ గేర్ అంటాం లేదంటే లార్జర్ గేర్ అని కూడా అంటాం. ఈ రెండు బ్లూ
ఈ రెండు కూడా దేనికి కనెక్ట్ అయి ఉంటాయి, హాఫ్ షాఫ్ట్స్, అది రేర్ యాక్సిల్ యొక్క హాఫ్ షాఫ్ట్స్ కి కనెక్ట్ అయి ఉంటుంది, ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్. నెక్స్ట్ ఫోర్త్ వన్, ప్లానెట్ పినియన్ ఆర్ స్టార్ గేర్స్ ఆర్ పినియన్ గేర్స్. సో ఇక్కడ ప్లానెట్ పినియన్స్ అనేటివి ఇవి రెండు గ్రీన్ కలర్, వీటిని ప్లానెట్ పినియన్స్ అనొచ్చు లేదా స్టార్ గేర్స్ అనొచ్చు లేదా పినియన్ గేర్స్ అని కూడా అనొచ్చు. సో ఇవి ఎన్ని ఉంటాయంటే రెండు ఉంటాయి, ఏది ఇది మెకానికల్ దానికి, అదే ఆటోమేటిక్ ఇది ఉంటాయి సెల్ఫ్ లాకింగ్ డిఫరెన్షియల్ ఉంటుంది కదా, దానికి ఫోర్ ఉంటాయి గుర్తుపెట్టుకోండి. మామూలుగా సెల్ఫ్ లాకింగ్ కాకుండా మెకానికల్ లాకింగ్ దానికి అయితేనేమో టూ ఉంటాయి, సెల్ఫ్ లాకింగ్ డిఫరెన్షియల్కి ఎన్ని ఉంటాయి, ఫోర్ ఉంటాయి ఇవి. ఓకే, సో ఇవి వీటిని ఏమంటాం ప్లానెట్ పినియన్స్ అంటాం. అంటే ఇది కనుక సన్ అయితే సన్ చుట్టూ ప్లానెట్స్ ఎట్లయితే రొటేట్ అవుతాయో ఈ రెండు కూడా ఈ గేర్ చుట్టే రొటేట్ అవుతుంటాయి. ఓకే, సో ఇది స్థిరంగా తిరుగుతుంటుంది, కాన్స్టెంట్గా రొటేట్ అవుతుంది, ఇది దాని చుట్టూ తిరుగుతుంటాయి ఈ రెండు. ఓకే, సో ఇవి ఇవేంటి ప్లానెట్ పినియన్ ఆర్ స్టార్ గేర్ ఆర్ పినియన్ గేర్. ఏ వర్డ్ వచ్చినా మ్యాటర్లో మనం అర్థం చేసుకోవడానికి నేను ఇట్లా ఇచ్చినా మీరు గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఈ వర్డింగ్ నేర్చుకోండి తర్వాత మ్యాటర్ చదవండి. యాక్సిల్ హాఫ్ షాఫ్ట్స్ ఇవి, ఈ రెండు బ్లూ కలర్వి యాక్సిల్ హాఫ్ షాఫ్ట్స్, రేర్ యాక్సిల్ హాఫ్ షాఫ్ట్స్, ఇటొక హాఫ్ ఉంటుంది ఇటొక హాఫ్ ఉంటుంది, ఈ రెండు కూడా స్ప్లైన్స్ తోని ఈ సన్ గేర్స్ కి అటాచ్ అయి ఉంటాయి. నెక్స్ట్ రొటేటింగ్ కేజ్. రొటేటింగ్ కేజ్ అంటే ఈ రెడ్ కలర్లు చూడండి, ఇవి రెడ్ కలర్ బ్లూ కలర్ కదా, ఇవి దీన్ని రొటేటింగ్ కేజ్ అంటాం. అంటే ఈ కేజ్ ఈ పినియన్ ప్లానెట్ పినియన్స్ ప్లస్ ఈ క్రౌన్ వీల్కు ఫిక్స్ అయి ఉంటుంది. సో ఎప్పుడైతే క్రౌన్ వీల్ తిరుగుతుందో ఈ ప్లానెట్ పినియన్ తిరుగుతాయి, ఎప్పుడైతే ప్లానెట్ పినియన్ తిరుగుతాయో ఈ సన్ గేర్ కూడా తిరుగుతుంది. సన్ గేర్ తిరిగినాయంటే అప్పుడు ఏమవుతుంది, ఈ పవర్ అనేది ఈ యాక్సిల్స్కి పోతుంది. మరి క్రౌన్ వీల్ ఎప్పుడు రొటేట్ అవుతుంది, ఇయో ప్రొపెల్లర్ షాఫ్ట్ ద్వారా బివెల్ పినియన్ ఉంది కదా, ఈ బివెల్ పినియన్ ఈ క్రౌన్ వీల్ని రొటేట్ చేస్తుంది. ఓకే, సో సగం అయిపోయింది కానీ ఇంకా మంచిగా డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. బివెల్ పినియన్ ఆర్ డ్రైవ్ పినియన్, దీన్నే బివెల్ పినియన్ అంటాం లేకుంటే డ్రైవ్ పినియన్ అని కూడా అంటాం. ఇవో ఇది, ఓకే, ఇదేంది మరి ప్రొపెల్లర్ షాఫ్ట్, ఇక్కడ ఏముంది యూనివర్సల్ జాయింట్, ఒక యూనివర్సల్ జాయింట్ ద్వారా దీనికి అటాచ్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఇన్నర్ హాఫ్ షాఫ్ట్ ఆర్ లెఫ్ట్ సైడ్ టు డ్రైవర్, లెఫ్ట్ సైడ్ టు డ్రైవర్, డ్రైవర్కు లెఫ్ట్ సైడ్ ఉండేది ఇన్నర్ హాఫ్ షాఫ్ట్, అంటే ఇది ఈ డ్రైవర్కు లెఫ్ట్ సైడ్ ఉంటుంది, ఇది ఈ రైట్ సైడ్ ఉంటుంది. అవుటర్ హాఫ్ షాఫ్ట్, అవుటర్ హాఫ్ షాఫ్ట్ అంటే ఇది, ఇది ఇన్నర్ ఇది అవుట్. కేజ్ ఎక్కడైతే ఉంటుందో అది లెఫ్ట్ సైడ్, కేజ్ లేనిది మిగతా సన్ గేర్ ఉంటుంది కదా అది రైట్ సైడ్, గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా. ఓకే, ఇవి పార్ట్స్, ఇవి మీరు విత్ స్పెల్లింగ్స్ తెలుగు మీడియం వాళ్ళు కానీ ఉర్దూ మీడియం వాళ్ళు కానీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే పెద్ద ఇబ్బంది ఉండదు, మిగతా వాళ్ళు ఇది చదవడం నేర్చుకోండి ప్లస్ రాయడం నేర్చుకోండి. మళ్ళీ ఒకసారి చదువుతున్నది, డిఫరెన్షియల్ హౌసింగ్, సెకండ్ వన్ క్రౌన్ వీల్ ఆర్ రింగ్ గేర్, సన్ గేర్స్ ఆర్ సైడ్ గేర్ ఆర్ లార్జర్ గేర్, ప్లానెట్ పినియన్స్ స్టార్ గేర్స్ ఆర్ పినియన్ గేర్, యాక్సిల్ హాఫ్ షాఫ్ట్స్, రొటేటింగ్ కేజ్, బివెల్ పినియన్ ఆర్ డ్రైవ్ పినియన్, ఇన్నర్ హాఫ్ షాఫ్ట్ ఆర్ అవుటర్ హాఫ్ షాఫ్ట్, అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి మీకు గుర్తుపట్టడానికి. ఓకే, ఈ డ్రాయింగ్ ఏమి నేర్చుకోవద్దు, ఏ డ్రాయింగ్ నేర్చుకోవాలో నేను చెప్తా మీకు. ఈ కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ డిఫరెన్షియల్, ఇది మనకు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్, ఈ డయాగ్రామ్ ఇది మనం ఎగ్జామ్ కోసం చేయాలి, ఇది ఎగ్జామ్ కోసం నేర్చి ఇది అర్థం చేసుకోవడానికి. ఇక్కడ చూడండి ఇగో ఈ వీల్ ఉంది కదా, ఈ వీల్ యెల్లో కలర్ క్రౌన్ వీల్ రైట్, ఇగో ఇది ఉంది కదా బివెల్ పినియన్, ఇగో ఈ షాఫ్ట్, ఈ షాఫ్ట్ ప్రొపెల్లర్ షాఫ్ట్, ఇది బివెల్ పినియన్, ఇగో ఈ గ్రీన్ కలర్ ఇది మొత్తం రైట్. సో ఇగో ఇది ఉంది కదా ఇట్లా రెక్టాంగిల్గా, ఇది కేజ్, ఇగో ఈ కేజ్ రైట్, ఇగో ఈ కేజ్కి రెండు పినియన్స్ ఉన్నాయి కదా, ఈ రెండు పినియన్స్ ఇది, ఇగో ఇదొకటి ఇగో ఇదొకటి రైట్, ఇగో ఈ పక్కన ఏమున్నాయి సన్ గేర్స్, ఇగో ఈ రెండు సన్ గేర్స్ ఇదొకటి ఇదొకటి, మరి ఈ రెండు ఏంటివి, ఇవి రెండు హాఫ్ షాఫ్ట్స్, ఇగో ఇటు ఒక హాఫ్ షాఫ్ట్ ఇది ఒక హాఫ్ షాఫ్ట్. ఇది అర్థమైతే మీకు డ్రాయింగ్ చేయడం కూడా చాలా ఈజీ, నేమ్స్ కూడా ఉన్నాయి, ఈ నేమ్స్ రాయాలి డ్రాయింగ్ చేయాలి ఈ మ్యాటర్ రాసుకోవాలి, దీన్ని చూసుకుంటూ ఈ మ్యాటర్ రాసుకోవచ్చు మనం అయితే ఇది సమజ్ కావడానికి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ద సన్ గేర్స్ ఆర్ మౌంటెడ్ ఆన్ ద ఇన్నర్ ఎండ్ ఆఫ్ ఈచ్ రేర్ యాక్సిల్ కాల్డ్ హాఫ్ షాఫ్ట్. సో సన్ గేర్స్ అనేటి ఈ రెండు సన్ గేర్స్ అనేటి హాఫ్ షాఫ్ట్స్కి ఫిట్ అయి ఉన్నాయి. ద క్రౌన్ వీల్ ఆర్ రింగ్ గేర్ ఈజ్ అటాచ్డ్ టు ద కేజ్ సో దట్ ద కేజ్ రొటేట్స్ విత్ ద క్రౌన్ వీల్. సో ఈ క్రౌన్ వీల్కి ఏముంది, ఈ కేజ్ అనేది అటాచ్ అయి ఉంటుంది. సో క్రౌన్ వీల్ తిరిగినప్పుడు కేజ్ కూడా తిరుగుతుంది. సో క్రౌన్ వీల్ ఈజ్ అటాచ్డ్ టు ద బివెల్ పినియన్, క్రౌన్ వీల్ దేనికి అటాచ్ అయింది, బివెల్ పినియన్కి అటాచ్ అయింది. సో ద కేజ్ ఈజ్ సపోర్టెడ్ టు టూ ప్లానెట్ పినియన్స్ ఆర్ పినియన్ గేర్స్ అనే షాఫ్ట్ విచ్ మెష్ విత్ టూ సన్ గేర్స్. సో ఇక్కడ ఈ కేజ్కి రెండు ప్లానెట్ పినియన్స్ అటాచ్ అయి ఉంటాయి, ఈ ప్లానెట్ పినియన్స్ కూడా దేనికి మెష్ అయి ఉంటాయి, సన్ గేర్స్కి మెష్ అయి ఉంటాయి. సో ఇంతవరకు మనం ఈ ఫస్ట్ పారాగ్రాఫ్లో నేర్చుకున్నాం, ఏం నేర్చుకున్నాం,
ఇక్కడ ఒక సన్ గేర్ ఉంటుంది, సన్ గేర్ కి కేజ్ అటాచ్ అయి ఉంటుంది, కేజ్ సన్ గేర్ కలిపి ఒకటే యూనిట్ లాగా తిరుగుతూ ఉంటుంది. సన్ గేర్ కి సారీ క్రౌన్ వీల్ కి, క్రౌన్ వీల్ కి ఏంటి ప్రొపెల్లర్ షాఫ్ట్ ప్లస్ బెవెల్ పినియన్ అటాచ్ అయి ఉంటుంది. సో ఈ బెవెల్ పిన్ రొటేట్ అయితే క్రౌన్ వీల్ రొటేట్ అవుతుంది. అలాగే కేజ్ కి ప్లానెట్ టూ ప్లానెట్ పినియన్స్ అటాచ్ అయి ఉంటాయి. ప్లానెట్ పినియన్స్ సన్ గేర్స్ కి అటాచ్ అయి ఉంటాయి. ఈ సన్ గేర్స్ రెండు హాఫ్ షాఫ్ట్స్ కి అటాచ్ అయి ఉంటాయి. ఇది ఇక్కడ వరకు మనం తెలుసుకున్నాం. When the differential unit rotates, the both the sun gears rotate and thus both wheels turn which are attached to the half shafts. ఎప్పుడైతే ఈ డిఫరెన్షియల్ రొటేట్ అవుతుందో సన్ గేర్స్ కూడా రొటేట్ అవుతాయి. సన్ గేర్స్ రొటేట్ అయినప్పుడు మనకు రెండు హాఫ్ షాఫ్ట్స్ కూడా రొటేట్ అవుతాయి. సపోజ్ వన్ వీల్ ఈజ్ హెల్డ్ స్టేషనరీ, ద గేర్స్ ఆఫ్ ద ప్లానెట్ పినియన్స్ క్యారీ ద రొటేటరీ మోషన్ టు ద ఔటర్ యాక్సిల్ కాజింగ్ ఇట్ టు రొటేట్. ఒకవేళ ఒక వీల్ ఏదైనా ఆగిపోయింది, ఆగిపోతే మొత్తం పవర్ కూడా రెండో వీల్ కి అది సప్లై చేస్తుంది. ఓకే, సో ఇది ఎట్లా అనేది మన సెల్ఫ్ లాకింగ్ డిఫరెన్షియల్ లో మనం క్లియర్ గా నేర్చుకుందాం. దేర్ ఫోర్ వెన్ వన్ రేర్ వీల్ రన్స్ మోర్ ర్యాపిడ్లీ దాన్ ద అదర్ వైల్ ద కార్ టేకింగ్ ఎ టర్న్, ద ప్లానెట్ గేర్స్ అండ్ ప్లానెట్ గేర్స్ స్పిన్ అండ్ ద షాఫ్ట్ ట్రాన్స్మిటింగ్ మోర్ రొటేటరీ మోషన్ టు ద ఔటర్ వీల్. దిస్ కాజెస్ ద ఫాస్టర్ రొటేటింగ్ ఔటర్ వీల్ దాన్ ద ఇన్నర్ వీల్. సో ఎప్పుడైతే వెహికల్ టర్న్ తీసుకుంటుందో, టర్న్ తీసుకున్నప్పుడు ఇన్నర్ వీల్ స్లోగా మూవ్ అవుతుంది, ఔటర్ వీల్ ఫాస్ట్ గా మూవ్ అవుతుంది అని చెప్పినాం. ఎట్లా దేని వల్ల అవుతుంది అంటే రెండు ప్లానెట్ పినియన్స్ వల్ల అవుతుంది. ఈ ప్లానెట్ పినియన్స్ ఏం చేస్తాయంటే మనకు ఇది దీనికి తక్కువ స్పీడ్ కావాలంటే తక్కువ స్పీడ్, అది ఆటోమేటిక్ గా మనకు అవకాశాన్ని బట్టి అదే స్పీడ్ ను మార్చుకొని మనకు ఫ్లెక్సిబిలిటీ ఇస్తుంది. ఓకే, ఇది కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ డిఫరెన్షియల్. సో ఇక్కడ డీటెయిల్ గా పార్ట్స్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసినాం. ఇది మన ఎగ్జామ్ కోసం కాదు, మీకు అర్థం కావడానికి ఇచ్చిన నేను. ఇక్కడ చూడండి, ఇది ఒక హాఫ్ యాక్సిల్, ఇది ఒక హాఫ్ యాక్సిల్, రెండింటికి స్ప్లైన్స్ ఉన్నాయి చూడండి. వీటిని స్ప్లైన్స్ అంటాం, మనం క్లచ్ లో కూడా నేర్చుకుంటాం. ఇవి రెండు సన్ గేర్స్, లేకుంటే సైడ్ గేర్స్ అంటాం. ఇక్కడ డిఫరెన్షియల్ సైడ్ గేర్ అన్నాడు, రైట్. ఇవి రెండు ప్లానెట్ పినియన్స్, ప్లానెట్ పినియన్ కి ఒక షాఫ్ట్ ద్వారా అటాచ్ అయి ఉంటుంది. షాఫ్ట్ ఎడ్జ్ మనకు ఎందులో ఉంటుంది, కేజ్ లోకి వెళ్ళిపోతాయి. ఓకే, సో అట్లనే ఇది డిఫరెన్షియల్ కేస్ పైన కేసింగ్, రైట్. ఇది రింగ్ గేర్. ఓకే, సో ఇది బివెల్ పినియన్, ఇది డ్రైవ్ షాఫ్ట్ అంటే ప్రొపెల్లర్ షాఫ్ట్. ఇక ప్రొపెల్లర్ షాఫ్ట్ వచ్చేసి ఇక ఇక్కడ వచ్చింది చూడండి. ఇవేది క్రౌన్ వీలు, రైట్. ఇవేది కేసింగ్, ఇదంతా కేసింగ్, రైట్. ఇది ఒక హాఫ్ షాఫ్ట్, ఇది ఒక హాఫ్ షాఫ్ట్, ఇది ఒక సన్ గేర్, ఇది ఒక సన్ గేర్, ఇవి రెండు కూడా బివెల్ పినియన్స్. సో టోటల్ డిఫరెన్షియల్ అయిపోయింది. ఇక్కడ కూడా అంతే సేమ్, రైట్. సో ఇది మీకు సమజ్ కావడానికి ఈ డయాగ్రామ్ నేను ఇచ్చిన. ఇక్కడ ఇప్పుడు ఇది లెఫ్ట్ టర్న్ తీసుకుంటుంది. లెఫ్ట్ టర్న్ తీసుకున్నప్పుడు లెఫ్ట్ వీల్ ఏదైతే ఉందో ఇన్నర్ వీల్, ఇది ఔటర్ వీల్. ఎట్లయినా మనం టర్నింగ్ తీసుకున్నప్పుడు ఔటర్ వీల్ ఎక్కువ దూరం ట్రావెల్ చేయాలి, తక్కువ దూరం ట్రావెల్ చేయాలి. అంటే ఇది తక్కువ స్పీడ్ తిరగాలి, ఇది ఎక్కువ స్పీడ్ తిరగాలి. అంటే ఇది అంటే ఇన్నర్ వీల్, ఇన్నర్ వీల్ ఎక్కువ తక్కువ స్పీడ్ తిరుగుతుంది, ఔటర్ వీల్ ఎక్కువ స్పీడ్ తిరుగుతుంది. అందుకే దీన్ని ఇన్నర్ వీల్ ట్రాక్ అన్నాం, దీన్ని ఔటర్ వీల్ ట్రాక్ అన్నాం. ఓకే, సో ఎట్లా జరుగుతుంది అనేది ఇక్కడ చూడండి. ఇక్కడ చూడండి, ఇది వెహికల్ స్ట్రైట్ కి వెళ్తుంది. స్ట్రైట్కి వెళ్ళినప్పుడు రెండు వీల్స్ కూడా ఈక్వల్ స్పీడ్ లో ఉంటాయి. ఈక్వల్ స్పీడ్ లో ఉన్నప్పుడు ప్లానెట్ పినియన్స్ అన్ని కూడా కాన్స్టెంట్ స్పీడ్ లో ఒక దగ్గరనే ఉంటాయి, అవి ఎక్కడ మూవ్ అవ్వవు, రైట్. సో ఇక్కడ వచ్చేసి ఏమవుతుంది, ఇది ఇక్కడ ఏమవుతుంది, కార్నరింగ్. కార్నరింగ్ అంటే ఈ కార్నరింగ్ అనుకోండి, లెఫ్ట్ మూవ్ అవుతుంది. లెఫ్ట్ మూవ్ అయినప్పుడు ఎప్పుడైతే లెఫ్ట్ వీల్ ఉంటుందో అది స్లో స్పీడ్, రైట్ సైడ్ హై స్పీడ్ ఉంటుంది. ఇక్కడ ఇది లెస్ స్పీడ్ ఉంది, ఇది మోర్ స్పీడ్ ఉంది. అంటే ఇది రైట్ టర్న్ అవుతుంది. రైట్ టర్న్ అయినప్పుడు రైట్ సైడ్ వీల్ లో స్పీడ్ ఉంటుంది, ఔటర్ వీల్ ఏదైతే లెఫ్ట్ సైడ్ వీల్ ఏదైతుందో ఎక్కువ స్పీడ్ ఉంటుంది. ఓకే, ఇది తక్కువ స్పీడ్ ఉంటుంది, ఇది ఎక్కువ స్పీడ్ ఉంటుంది. అందుకోసం నేను ఇది మీకు చూపించిన. ఇక్కడ మోషన్ కూడా ఇది క్రౌన్ వీల్ మోషన్, ఇక్కడ కూడా ఇది క్రౌన్ వీల్, రైట్. ఇది డిఫరెన్షియల్ లాక్. ఇప్పుడు ఈ డిఫరెన్షియల్ లాక్ దేనికోసం ఉపయోగపడుతుంది అంటే మనం ఒకసారి ఇక్కడ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మనకు ఈ రెండు వీల్స్ లో ఒక వీల్ ఏదన్నా మడ్లో ఇరుక్కుపోయింది, అంటే కింద మొత్తం స్లర్రీ ఉంది, అంటే మనం వెహికల్ డ్రైవ్ చేసినప్పుడు ఇక్కడ స్లిప్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ వీల్ స్లిప్ అవుతుందో టోటల్ పవర్ ఈ వీల్కే వస్తుంది, ఈ వీల్కి రాదు. ఇది గట్టి ప్లేస్లో ఉంది, ఇది సాలిడ్ ప్లేస్లో ఉంది, ఇది మడ్ ప్లేస్లో ఉంది. అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ ఒక లాక్ ఉంటుంది, ఆ లాక్ను కనుక చేసేస్తే ఈ వెహికల్ యొక్క పవర్ దీనికి వెళ్ళదు. అప్పుడు వెళ్ళిన మొత్తం పవర్ కూడా 100% దీనికి వెళ్తుంది. అప్పుడు ఈ వీల్ ద్వారా ఆ వెహికల్ని మనం ముందుకు తీసుకుపోవడానికి ఉంటుంది. ఇది దీన్ని సెల్ఫ్ డిఫరెన్షియల్ లాక్ అంటాం, దీన్ని మాన్యువల్ లాక్ అని కూడా అంటాం. సో ఇక్కడ చూడండి, ద రేర్ వీల్స్ రిసీవ్ ఈక్వల్ టార్క్ వెన్ దే ఆర్ రొటేటింగ్ డిఫరెంట్ స్పీడ్స్. ఓకే,
So different speeds unna daniki equal torque manam pampistam. So due to this reason, if one wheel is in the slippery surface, oka vela slippery surface lo oka wheel ellipoyindi ankonni, slippery surface or mud or loose dirt or sand, indlo edi unna gaane slip aitha untadi wheel. So the wheel on the solid ground will not be driven while the other spins around idle due to the differential action. So differential action valla em aitadi, edaithe slip surface undo danike mottham power pothadi. గట్టి సర్ఫేస్ సాలిడ్ గ్రౌండ్ మీద ఉన్న వీల్కి ఏం పవర్ రాదు. అప్పుడు వీల్ మనకు వెహికల్ మూవ్ ముందుకు పోవడానికి అవకాశం చాలా తక్కువ ఉంటుంది. సో వన్ వీల్ సఫర్స్ లెస్ రెసిస్టెన్స్ అండ్ టర్న్స్ ఫాస్టర్ కాజింగ్ ద లాస్ ఆఫ్ ఫ్రిక్షన్. సో మడ్లో ఉన్న వీల్కి ఏదైతే ఫ్రిక్షన్ ఉండదు, రైట్, ఫ్రిక్షన్ అంటే రబ్బింగ్ యాక్షన్. సో ఫ్రిక్షన్ ఉండదు, ఉండనప్పుడు అది ఎక్కువ స్పీడ్ తిరుగుతుంది, మనకు వెహికల్ని ముందుకు పోనియదు. దేర్ ఫోర్ దేర్ మస్ట్ బి సమ్ అరేంజ్మెంట్ by which more torque can be transmitted to the one wheel which is gripping on the road than the other wheel which is slipping on the road. So slip meed unna danikante manchi gatti road meed unna daniki ekkuva power ivvadaniki edanna oka manamu arrangement cheskovali, edanna oka mechanism cheskovali. Ade aa mechanism ne manam emanta differential lock antam. So this is done sometimes by introducing the friction internally in the differential. సో డిఫరెన్షియల్లో మనం ఏదైనా ఫ్రిక్షనల్ సర్ఫేస్ పెట్టి దీన్ని మనం ముందుకు తీసుకోవచ్చు. అనదర్ మెథడ్ ఆఫ్ అవాయిడింగ్ ద స్లిప్పింగ్ వీల్ ప్రాబ్లమ్ ఈజ్ టు ప్రొవైడ్ ఎ డిఫరెన్షియల్ లాక్. ఇంకొకటి ఏం చేయొచ్చు, మనం డిఫరెన్షియల్ లాక్ను పెట్టి కూడా మనము చేయొచ్చు. సో వెన్ ద లాక్ ఈజ్ అప్లైడ్ ద డిఫరెన్షియల్ యాక్షన్ ఈజ్ స్టాప్డ్ అండ్ ద హోల్ టార్క్ ఈజ్ అప్లైడ్ టు ద వీల్ విచ్ ఈజ్ గ్రిప్పింగ్ ఆన్ ద రోడ్. సో ఎప్పుడైతే మనం డిఫరెన్షియల్ లాక్ దీనికి వేసేస్తామో, దేనికి వేస్తామో, స్లిప్పరీ సర్ఫేస్ ఉన్న వీల్కి మనం లాక్ చేసేయాలి. లాక్ చేసినప్పుడు ఏమవుతుంది, అది ఏదైతే గట్టి సర్ఫేస్ మీద సాలిడ్ సర్ఫేస్ మీద ఉన్న వీల్కి మొత్తం పవర్ 100% పవర్ పోతుంది. అప్పుడు మనకు ఈ డిఫరెన్షియల్ లాక్అవుట్ వర్కౌట్ అవుతుంది, వెహికల్ ముందుకెళ్తుంది. సో ఇక్కడ మీకు డిఫరెన్షియల్ లాక్ అంటే ఎట్లుంటుందో నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఇది మాన్యువల్ లాకింగ్, ఇక్కడ మీకు అర్థమవుతుంది. ఇది కనుక ఇది ఇట్లా ఓపెన్ అయింది అనుకోండి, సో దీని నుంచి ఇది డిఫరెన్షియల్, ఈ డిఫరెన్షియల్ నుంచి దీనికి పవర్ పోదు. సో పవర్ పోనప్పుడు ఏమవుతుంది, అటు అవతల సైడ్కి మొత్తం పవర్ పోతుంది. వెయిట్ ఉంటుంది అరేంజ్మెంట్, ఇక్కడ ఒక లాక్ ఉంది, ఇక్కడ ఒక లాక్ ఉంది. సో మీకు ఏ వీల్కి కావాలంటే ఆ వీల్కు లాక్ చేసుకోవచ్చు. ఓకే, ఇది మీకు ఓపెన్లో ఇక్కడ చూపించిన నేను. ఇది లోపల ఇంటర్నల్గా ఒక ఇట్లుంటుంది, దీనికంతా మెకానిజం ఉంటుంది. ఇదంతా డీటెయిల్గా మెకానిజం అవసరం లేదు మీకు. డిఫరెన్షియల్ లాక్ అంటే ఏందో తెలుసుకుంటే సరిపోతుంది. డిఫరెన్షియల్ లాక్ అంటే ఏంటంటే, ఒక వీల్ కనుక ఏదైనా మనకు స్లిప్పరీ సర్ఫేస్ మీద ఉన్నప్పుడు ఆ వీల్ నుంచి వెహికల్ని బయటికి ఎట్లా తీసుకురావాలి అంటే ఆ వీల్కు పవర్ను మొత్తం ఆపేయాలి. ఆపేస్తే టోటల్ 100% ఇంజన్ పవర్ సెకండ్ వీల్ ఏదైతే గట్టి సర్ఫేస్ మీద ఉందో దాని మీదకి వెళ్ళిపోతుంది. సో వెళ్ళిపోయినప్పుడు మనకు వెహికల్ ముందుకెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, ఇది జస్ట్ మీకు అర్థం కావడానికి ఇచ్చిన డయాగ్రామ్స్, మీరేం నేర్చుకోవాల్సిన అవసరం లేదు, అర్థం చేసుకున్నంతే. ఇది సెల్ఫ్ లాకింగ్ డిఫరెన్షియల్. డిఫరెన్షియల్ లాక్ అంటే మాన్యువల్గా చేయాల్సి ఉంటుంది. సెల్ఫ్ లాకింగ్ అంటే ఏంటంటే ఆటోమేటిక్, అంటే ఇక్కడ క్లచెస్ వాడతాం మనం. సో ఈ సెల్ఫ్ లాకింగ్ డిఫరెన్షియల్లో ఇక్కడ చూడండి, ఇది కేస్, ఇది డిఫరెన్షియల్. ఈ డిఫరెన్షియల్కి రెండు క్లచెస్ ఉన్నాయి చూడండి, ఒక బ్లూ కలర్ ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఇది క్లోజ్ ఉంది అంటే ఎంగేజ్లో ఉంది, ఇది డిసెంగేజ్లో ఉంది, అంతే. సో ఈ క్లచెస్ కనుక ఎంగేజ్ ఉంటే పవర్ ట్రాన్స్మిట్, డిసెంగేజ్ ఉంటే మనం క్లచ్ చాప్టర్ చూసినాం కదా, ఎంగేజ్ అంటే పవర్ ట్రాన్స్మిటర్, డిసెంగేజ్ అంటే పవర్ నాట్ ట్రాన్స్మిట్. సో ఈ వీల్ కట్ చేయాలనుకో, ఇది డిసెంగేజ్ చేయాలి. ఈ వీల్ కట్ చేయాలనుకో, దీన్ని డిసెంగేజ్ చేయాలి, దీన్ని ఎంగేజ్ చేయాలి. లేదు రెండింటికి పవర్ కావాలంటే రెండింటిని ఎంగేజ్ చేసుకొని మనం ముందుకెళ్ళాలి, అంతే. మిగతా అంతా సేమ్ ఉంటుంది, చూద్దాం ఒకసారి ఇక్కడ. సో సెల్ఫ్ లాకింగ్ డిఫరెన్షియల్, సెల్ఫ్ లాకింగ్ డిఫరెన్షియల్ కన్సిస్ట్ ఆఫ్ టూ క్లచెస్, రెండు క్లచెస్ ఉంటాయి దీనికి, రైట్. సో వన్ ఆన్ ఈచ్ సైడ్ టు లాక్ ద సైడ్ గేర్స్ అండ్ యాక్సిల్స్ టు ద డిఫరెన్షియల్ కేజ్. వెన్ ద డిఫరెన్షియల్ యాక్షన్ ఈజ్ నాట్ డిజైర్డ్ ద డిఫరెన్షియల్ క్లచ్ కన్సిస్ట్ ఆఫ్ సైడ్ గేర్ రింగ్ అండ్ టూ క్లచ్ డిస్క్స్ స్ప్లైన్ టు ద షాఫ్ట్ యాక్సిల్ షాఫ్ట్ అండ్ త్రీ క్లచ్ ప్లేట్స్ కనెక్టెడ్ టు ద డిఫరెన్షియల్ హౌసింగ్ బై లగ్స్ సో ద ప్లేట్ farthest from the side gear ring is dished to form a bellwheeler spring. Bellwheeler spring ante ikkada chudandi. So bellwheeler spring which places the clutch under a small preload. So chinna preload tone idi chestundi. Ekkada slip surface ostado appudu automatically idi disengage aitadi,
ఇది ఎంగేజ్ అవుతుంది మనకు ముందుకెళ్ళిపోతుంది. రెండు ఆల్వేస్ ఎంగేజ్లోనే ఉంటాయి. ఒకవేళ ఏదన్నా వీల్ మనకు మడ్లో ఇరుక్కొని పోయింది, అది రొటేట్ అవుతూనే ఉన్నది, వెహికల్ ముందుకు పోతలేదు అనుకుంటే ఇది స్ప్రింగ్ ద్వారా ఇది డిసెంగేజ్ అయిపోయి మనకు వెహికల్ ముందుకు పోవడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ బ్లూ కలర్ ఉంది కదా, ఈ ఈ క్లచ్ ప్లేట్స్లోనే మనకు ఇలా స్ప్రింగ్ ఉంటుంది, బిల్ విల్ స్ప్రింగ్, రైట్. సో మెకానిజం టు అప్లై ద క్లచెస్ ఈజ్ ఆల్సో ప్రొవైడెడ్ ఇన్ ద డిఫరెన్షియల్. సో ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఫోర్ డిఫరెంట్ పినియన్ గేర్స్ మౌంటెడ్ ఆన్ టూ క్రాస్ షాఫ్ట్స్ ఆఫ్ ద రైట్ యాంగిల్ టు ఈచ్ అదర్. సో నేను ఆల్రెడీ మీకు చెప్పిన ఆటోమేటిక్ దాంట్లో ఇక్కడ రెండు గేర్లే కనబడుతున్నాయి, నాలుగు గేర్లు ఉంటాయి. నాలుగు గేర్లు ఎటుంటాయంటే ఇట్లా ప్లస్ టైప్, మనము యూనివర్సల్ జాయింట్స్లో ప్లస్ టైప్ ఉంటుంది కదా యోక్, అట్లనే ఇక్కడ రెండు గేర్లు, ఇంకో రెండు గేర్లు ఇక్కడ ఉంటాయి, నాలుగు గేర్లు ఉంటాయి. ఇవి గేర్ పినియన్స్. సో బోత్ ఎండ్ ఆఫ్ ద షాఫ్ట్స్ హ్యావ్ టూ ఫ్లాట్ సర్ఫేసెస్ దట్ మేక్స్ విత్ ద ర్యాంప్స్ ఇన్ ద డిఫరెన్షియల్ కేజ్ కవర్. సో ఈ ఎడ్జులు ఉన్నాయి కదా, ఈ ఎడ్జులు ఆ కేజ్లోనికి ఇందులోకి ఇక్కడ ఇందులోకి ఎంటర్ కావడానికి ఉంటాయి. ఇక్కడ కట్ అయిన ప్లేస్లో రెండు ఉంటాయి, ఇక్కడ ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి ఉంటాయి. మొత్తం ఫోర్ బ్యూవెల్ పినియన్స్ ఉంటాయి. ఓకే, పినియన్ గేర్స్ ఉంటాయి. సేమ్ డిఫరెన్షియల్ కాబట్టి రెండు క్లచెస్, అది బెల్వెల్లే స్ప్రింగ్స్తోని అటాచ్ అయి ఉంటుంది. ఈ స్ప్రింగ్ ఆటోమేటిక్గా ఆపరేట్ అవుతుంటుంది, మనకు ఎక్కడైతే అవసరం అవుతుందో అప్పుడు సెల్ఫ్ లాకింగ్ అన్లాకింగ్ అవుతుంటుంది. ఓకే, ఈ డయాగ్రామ్ అవసరం లేదు, మ్యాటర్ ఒకటి నేర్చుకోండి. సో సెల్ఫ్ లాకింగ్ డిఫరెన్షియల్ ఇది ఎక్స్టెన్షన్ మ్యాటర్. వెన్ ద డిఫరెన్షియల్ కేజ్ ఈజ్ డ్రివెన్ బై ద రేర్ యాక్సిల్ గేర్ ద టర్నింగ్ రెసిస్టెన్స్ కాజెస్ టు క్రాస్ షాఫ్ట్ టు మూవ్ అప్ ద ర్యాంప్ అండ్ పుష్ ద షాఫ్ట్ ఎ పార్ట్. దిస్ యాక్షన్ ఫోర్సెస్ ద పినియన్ ఆన్ ఈచ్ షాఫ్ట్ టు బేర్ అగెనెస్ట్ ద సైడ్ గేర్ రింగ్స్ ఆర్డర్ టు అప్లై ద క్లచ్. సో ద క్లచ్ లాక్స్ బోత్ యాక్సిల్స్ షాఫ్ట్స్ టు ద కేజ్ అండ్ ఫోర్స్ దెమ్ టు టర్న్ ఎట్ ద సేమ్ స్పీడ్. దస్ ద నో డిఫరెన్షియల్ యాక్షన్. వెన్ ద వెహికల్ టేక్ ఎ టర్న్ ద క్లచెస్ రిలీజెస్ ఆటోమేటికల్లీ అండ్ ద డిఫరెన్షియల్ యాక్ట్స్ అగెనెస్ట్ ఇన్ ఇట్స్ నార్మల్ మ్యానర్. సో ఇట్ ఈస్ సమ్టైమ్స్ ఆల్సో నోన్ యాజ్ ద నాన్ స్లిప్ డిఫరెన్షియల్. దీన్నే మనం సెల్ఫ్ లాకింగ్ డిఫరెన్షియల్, నాన్ స్లిప్ డిఫరెన్షియల్ అని కూడా అంటాం. సో ఇది మనం క్లచ్ డిసెంగేజ్ చేసినాం, వెహికల్ ముందుకు వెళ్ళిపోయింది, పైన వెళ్ళిపోతుంది, అప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ ఇది ఎంగేజ్ అయిపోయి నార్మల్ డిఫరెన్షియల్ యాక్షన్ లాగానే ఇది పనిచేస్తుంది. టర్నింగ్ అప్పుడు టర్నింగ్ అవుతుంది, ఎప్పుడు ఏది కావాలంటే అది అవుతుంది. ఓకే, దీని ఒరిజినల్ పొజిషన్ అది ఎట్లుంటుంది. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.